మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ సిద్ధంగా ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకే గవర్నర్ ను కలిశారనే వార్తలను ఆయన ఖండించారు. కేబినెట్ విస్తరణ గురించి తనకేం తెలుసన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా పేదలకు మేమిచ్చిన హామీలు, పార్టీ పరంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉంది. మొన్ననే ఆసరా పెన్షన్లు రెట్టింపైనాయి, బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి, అన్ని రిజర్వాయర్లు నిండుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు పాపం ఇష్యూస్ లేవు, ఎత్తుకుందామంటే సమస్యలు లేవు. కాబట్టి రోజు తూకిత్తా అంటే మైకిత్తా అనే కాంటెస్ట్ మాకు ఆసక్తి లేదు. మాకు వాళ్ళు ఎంత చెప్పినా, వాళ్ళు ఎంత అరుచుకున్నా మాకేం పట్టింపు లేదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మా వాదన ప్రజలకు మేము వినిపిస్తాం. ఇప్పుడు మొన్న జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మాటలన్నీ చాలామంది చాలా మాట్లాడినారు. అల్టిమేట్గా ప్రజలు తీర్పిచ్చారు. 32 జిల్లాల్లో గులాబీ జెండా ఎగిరేసినాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రజాకోర్టులో తేల్చుకుందాం. ప్రజాకోర్టులో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయడం లేదు, అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఆయన నేను రెగ్యులర్గా కలుస్తుంటా. మా అందరికీ కూడా గవర్నర్ గారు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి పెద్ద మనిషి. రెగ్యులర్గా కలుస్తూ ఉంటా. ఈ మధ్యన కొద్ది గ్యాప్ వచ్చింది, ఓ 1-2 నెలలు. ఎక్కడున్నావు, ఎట్లా ఉన్నావు అని ఆయన అడిగారు. మర్యాదపూర్వకంగా పోయి కనబడి వచ్చిన. మీరు దానికి లేనిపోని ప్రాముఖ్యత ఇవ్వద్దు. ముందే చెప్తా ఉన్నా మళ్ళీ. నాకేం తెలుసు బ్రదర్, నువ్వు బాగున్నావు. పార్టీ గురించి ఏమన్నా అడితే చెప్తాను నేను. నువ్వు నన్ను అడగ కూడా ప్రశ్న. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే సభ్యత్వాలు 1 కోటి దాటాయని చెప్పారు. గురువారం నుంచి ప్రమాద బీమా అమల్లోకి వస్తుందన్నారు. 11 కోట్ల 21 లక్షల ప్రీమియం చెక్ ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ చెల్లించారు. 27 నుంచి మరి మొన్న 25 నాడు మేము సమీక్ష చేసే నాటికే మరి దాదాపుగా 40 లక్షల పైచిల్కు సభ్యత్వం మొన్నటి వరకే జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఈరోజు వరకు మరింత ఉధృతంగా జరిగి దాదాపు 50 లక్షలకి పార్టీ సభ్యత్వం చేరుకుంది అని చెప్పి సంతోషంగా మీ అందరితో కూడా నేను సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆనవాయితీగా ఏ కార్యక్రమాన్ని అయితే పార్టీ కార్యకర్తలకు పార్టీ ఒక బాధ్యతగా మరి ఏదైతే బీమా సౌకర్యాన్ని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాము. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకి ఒక 11 కోట్ల 21 లక్షల రూపాయల ప్రీమియాన్ని ఈరోజు 1 సంవత్సరానికి గాను వారికి చెల్లిస్తూ ఉన్నాం. 50 లక్షల మంది సభ్యులు 1 నెల రోజుల్లో కావడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ప్రీమియం కూడా మీకు కన్నమ్మ గట్టిన కట్టినాం, మీరే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత వేగంగా, ఇంత బ్రహ్మాండంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది.